ఏంట్రా ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఒక అమ్మాయి పార్లర్ చేస్తా. సర్లే కాని ఇంకా ఇట్లా కూర్చున్నవేంది? సరే బయటకు వెళ్దాం పద. ఏంటి నీ హడావుడేంటి? ఒక్క నిమిషం ఆగు. ఏంటి చెప్పు, ఏంటి ఎక్కడికి వెళ్దాలా? హడావుడంటే ఇంద్రా, దివాళి వస్తుంది, క్రాకర్స్ తెచ్చుకోవాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి చెప్పు. మెచ్యూర్ అయ్యావు కదా, పెరిగావు కదా, చిన్నపిల్లవు కాదు కదా. ఆ పొల్యూషను, ఆ సౌండ్ పొల్యూషను, ఆ పొగ ఏంటి అసలు? కనీసం మనకంటూ ఒక ఉండాలి కదా, చదువుకున్నావు కదా, అప్డేట్ అయ్యావు కదా. మరి అంత పొల్యూషన్ చేయడానికి ఏంటి అసలు? నువ్వు దానికి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు చెప్పు. ఏంది పొల్యూషన్ అప్డేటా? అవును. చదువుకున్నావా? అవును. మరి నువ్వు చేస్తున్న పని ఏంట్రా? ఏం చేసా? ఇప్పుడు చాటింగ్ చేస్తున్నావు కదా. అవును. ఎలా చేస్తున్నావు? ఫోన్తో. ఫోన్తో ఇంటర్నెట్ యూస్ చేస్తున్నావు కదా? ఖచ్చితంగా. ఎంత స్పీడ్ యూస్ చేస్తున్నావు నువ్వు? 4G. 4G అంటే హై స్పీడ్ డేటాని యూస్ చేస్తున్నావు. అవును. రేపు రోజులో 5G కూడా రాబోతుంది. ఎస్. అంటే అది కూడా యూస్ చేస్తావు? ఖచ్చితంగా. అంటే రేడియేషన్ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు? రేడియేషన్ ఎందుకు? ఇప్పుడు ఈ ఫోన్ లేకపోతే మనం బయటికి వెళ్ళి తిరిగే పరిస్థితి లేదు తెలుసా నీకు హైదరాబాద్లో. ఓహో అలా అంటావా? సో మరి బైక్ ఎందుకు యూస్ చేస్తున్నారు? ఏం చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయావా? వాయు కాలుష్యం అనేది ఉండకపోయేది. అవును, అది నా యూజ్ కది. అదే చెప్తున్నాను రా, నువ్వు నడుచుకుంటూ వెళ్తే కంట్రీని సేవ్ చేసేవాడు అవుతావు కదా. నువ్వు ఒక్కడి పోయినా కూడా వాయు కాలుష్యం నుంచి. టాపిక్ ఏంటి అది చెప్పు. నీ టాపిక్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నా టాపిక్ అది కాదురా, నువ్వు పొల్యూషన్ అది ఇది అని ఏదో పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు కదా. క్రాకర్స్ పేలిస్తే ఇంత పొల్యూషన్ వస్తుంది, అంత పొల్యూషన్ వస్తుంది. మరి నువ్వు చేసేది కూడా పొల్యూషనే కదా. అవును, ఇప్పుడు క్రాకర్స్ పేల్చడం వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో తెలుసా మీకు? ఎంత పొల్యూషను, ఎంత సౌండ్ పొల్యూషన్ వస్తుందో తెలుసా? పక్కింటి వాళ్ళు అసలు లాస్ట్ టైం గుర్తుందా నీకు ఎంత పెద్ద గొడవ అయిందో మన స్ట్రీట్లో? గుర్తుందా? సౌండ్ పొల్యూషన్. ఓకే, సౌండ్ పొల్యూషన్ పక్కకు పెడదాం రా. నువ్వు అన్నట్టే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా. అవును. మరి ఫ్రిడ్జ్ ఎందుకు యూస్ చేస్తున్నారు? ఎప్పటికప్పుడు ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ బన్స్ అవన్నీ తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు కదా. ఫ్రిడ్జ్ ఎందుకు యూస్ చేస్తున్నావు? దానివల్ల ఓజోన్ లేయర్కి ఎంత నష్టం తెలుసా నీకు? అవును, మరి నువ్వు వెళ్ళి చూసి వచ్చావు కదా. నేను చూసాటం ఇంద్రా, నువ్వు చెప్పినట్టు అప్డేట్లో ఉన్నా. మరి అప్డేట్లో ఉన్నావు కదా, నేను చెప్పేది అదే. అప్డేట్లో ఉన్నా కూడా ఈ పొల్యూషన్ ఏంటి, ఈ చెత్త ఏంటి నాకు అర్థం కావట్లేదు. అయినా ఇదన్నీ పక్కన పెట్టు, నాకు ఒక్క మాట చెప్పు. అడుగు. ఇప్పుడు నువ్వు ఎంత పెట్టి కొంటావు నువ్వు ఇవన్నీ? ఈసారి జాబ్ వచ్చింది, జీతం వచ్చింది కాబట్టి మినిమం 10,000 పెట్టి వెలుస్తారా? ఇప్పుడు ఆ 10,000 బొక్కే కదా. బొక్కెట్లయితుందిరా? మరి ఇంత పొల్యూషన్ చేయడానికి నువ్వు 10,000 ఖర్చు పెట్టి చేయాలా? బొక్క అంటున్నావు నువ్వు ఈరోజు? ఏ చిన్నప్పుడు నువ్వు ఏడ్చింది గుర్తులేదా క్రాకర్స్ కొనియకపోతే? అది చిన్నప్పుడు, అది మనకు తెలీదు. ఇప్పుడు చదువుకున్నాం గుర్తుందా? నువ్వు జాబ్ చేస్తున్నావు ఎంఎన్సీలో, అర్థమవుతుందా నీకు? తెలుసు కదా మినిమం. ఓకే, అది చిన్నప్పుడు వదిలేద్దాం. మొన్న మన శ్రీధర్ అన్న పెళ్లిలో ఎంత పెట్టి పిలిచినవారు క్రాకర్స్? ఆయన కార్ దిగిన కాంచి పండపంలో వెళ్ళలేదాక పిలుస్తూనే ఉన్నావు, పిలుస్తూనే ఉన్నావు. అప్పుడు గుర్తురాలేదా నీకు పొల్యూషన్? క్రాకర్స్ అది మన ఎంజాయ్మెంట్ అబ్బా. ఓహో, అది పెళ్లిలో ఎంజాయ్మెంట్. ఎస్. మరి మన బేమ్మామ చనిపోయినప్పుడు ఆమె 70 బతికింది, ఏం రోగం లేకుండా చచ్చిపోయిందని ఎంజాయ్మెంట్ క్రాకర్స్ పెంచుకోవాలి. ఏం రోగం లేదనే కదా ఎంజాయ్మెంట్ చేసింది. అప్పుడు గుర్తురాలేదా నీకు పొల్యూషన్? ఈ రోజు ఏదో పండగ జరుపుకుంటుంటే తొక్కలో లాజిక్లు అంతా తీసుకొచ్చి ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా అన్ని లాజిక్లు మాట్లాడుతున్నావు. అసలు దివాళి ఎందుకు జరుపుకుంటారు నువ్వు చెప్పురా? అసలు ఎలా జరుపుకుంటారు చెప్పు. నువ్వు చెప్పు దివాళి ఎందుకు అంటే ఈ పొల్యూషన్ చేయడానికి, ఈ లైట్, ఈ సౌండ్ పొల్యూషన్, స్మోక్ అంతా ఎయిర్లో కలిసి ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా ఓజోన్ లేయర్కి? నువ్వు ఇందాక ఫ్రిడ్జ్ గురించి చెప్పావు చూసావా? ఇప్పుడు దీనివల్ల, ఈ దీనివల్ల వచ్చే పొల్యూషన్ వల్ల ఓజోన్ లేయర్ ఎంత దెబ్బతింటుందో తెలుసా నీకు? అది నీకు చెప్పారా? నీకు చెప్పారా ఇందాక ఫ్రిడ్జ్ గురించి? అంటే తమరు అప్డేట్లో ఉన్నారు కదా, అందుకే ఈ క్రాకర్స్ వల్ల మీరు ఓజోన్ లేయర్ అని మాట్లాడారు. మీకు చెప్పారా ఎవరైనా అని అడుగుతున్నాను. అవును, మరి ఇప్పుడు ఇందాక నువ్వే కదా ఫ్రిడ్జ్. అదంతా కాదురా, అసలు నీ ఉద్దేశంలో దివాళి అంటే ఏంటో చెప్పు. దివాళి అంటే ఒక పూజ కార్యక్రమం, డీసెంట్గా వెళ్ళాలి. కానీ ఏంటి లైట్స్, క్రాకర్స్, ఏమైందని ఎవరు ఇప్పుడు ఎవరు చూసాము చెప్పు? ఇట్లా జరిగిందని ఎవరు చెప్పారు నీకు? నీకు ఎలా తెలుసు? బాబు ఎవరో చెప్తే కానీ మనం తెలుసుకునే స్టేజ్లో మనం లేము. చాలా అప్డేట్లో ఉన్నాం, చాలా నేర్చుకున్నాం. మన స్టడీ మనకు చాలా నేర్పించింది.
అప్పుడప్పుడు రామాయణం మహాభారతం కాకుండా మనం ప్రెజెంట్లో ఉండి ఆలోచిస్తే దివాళి అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. చెప్పు ఇంపార్టెంట్. మనం పేలుస్తున్న క్రాకర్స్ వల్ల సల్ఫర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సల్ఫర్ ద్వారా ఇన్ని రోజులు పడ్డ వర్షాల వల్ల ఉన్న క్రిములు కీటకాలు అనేవి ఆ పొగ ద్వారా చచ్చిపోతాయి అన్నమాట. సో అందుకు మనం దివాళి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. దోమల మందు మీ ఇంటి వరకు వేసుకుంటారా? మొత్తం దేశం మొత్తం కావాలి అంటే ఎంజాయ్ పేర్ అనేది పెట్టుకొని మనం చేస్తున్న ఒక మంచి పద్ధతి అన్నమాట. మన పెద్దోళ్ళు పెట్టిన పద్ధతులన్నీ ఒక సైంటిఫిక్ రీజన్తో పెట్టారు. అంతేగాని నీలాంటి ఈ ముసలమ్మ కబుర్లు మానవా? ఎందుకబ్బా నిన్ను మార్చడం నా వల్ల కాదురా. సరే, నువ్వు నా మాటకు అగ్రీ కావట్లేదు కదా, నీకొకటి చెప్తా వింటావా? పొల్యూషన్ 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 అంటున్నావు కదా, అసలు పొల్యూషన్ అనేది నీకు ఫస్ట్ గుర్తొచ్చే టాపిక్ ఏంట్రా? అసలు ఎలా అరగట్టాలి, ఐ మీన్ ఎలా స్టాప్ చేయాలని నువ్వు ఫస్ట్ గుర్తొచ్చే టాపిక్ ఏంటి నీకు? ఎట్లా నువ్వు నీ యూజెస్ డైలీ యూజెస్ ఆపుకో కదా, డైలీ యూజెస్ వల్ల డైలీ పొల్యూషన్ జరుగుతుంది. ఎస్, మినిమం నీ ట్రాఫిక్ కానీ నువ్వు అలాంటి యూజెస్ అయితే ఆపుకో, అవన్నీ నిత్య కాలుష్యాలే మనకి. కానీ నీకు ఫస్ట్ ఆపాలని థాట్ వచ్చినప్పుడు ఎలా ఆపాలని నువ్వు అనుకుంటావు అసలు? అవును, అందరికి మెచ్యూరిటీ రావాలి ఫస్ట్. మెచ్యూరిటీ అంటే అలా రాదు, ప్రతి దానికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఇప్పుడు స్టాప్ చేయాలి అంటే మన మూల కారణం మన దేశంలో చెట్లు అనేవి తక్కువ అయిపోయి వాయు కాలుష్యం అనేది పెరుగుతుంది. సో ఈ తొక్కులు లాజిక్లన్నీ పెట్టకుండా పండగల్ని సైంటిఫిక్ రీజన్తో ఎంజాయ్ చేస్తూ ప్రతి పండగకు ఒక చెట్టు పెట్టావంటే నువ్వు చెప్పిన వాయు కాలుష్యాలు ఇంకా సోయన్ సో కాలుష్యాలు అనేవి ఉండవు. అంతే అంటావు? అంతే. ఇప్పుడు దివాళి సెలబ్రేట్ చేయాలంటావు? సెలబ్రేట్ చేయాలని నేను మొండిగా చెప్పట్లేదురా, ఆలోచించండి అంటున్నాను. ఎవరో ఏదో చెప్పారు, తొక్కులో లాజిక్లు మాట్లాడారు, అన్నీ అలా కాకుండా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మీకు మీరు ఆలోచించుకోండి. మన సంతోషం కోసం దేన్ని ఆపనక్కర్లేదు. సర్లే, అన్నీ అలా తెలుసు. కానీ ఇప్పుడు ఏంటి, ఏం చేద్దాం? కొనుక్కుందాం అంట. కొనుక్కోవాలి, ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేయాలి. అంతే అంటావా? సరే, చలో మొత్తాన్ని మారినాం.